సో హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే మే 2 తర్వాత లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందని అయితే చాలా న్యూస్ ఛానల్స్ చెప్తున్నారు. ప్లస్ ఈ యొక్క ఈ న్యూస్ పేపర్లో అయితే వేయడం జరిగింది ఈరోజు కూడా. సో ఇక్కడ చూడొచ్చు, మే 2 తర్వాత ఏ రోజైనా ప్రకటన చెప్పే అవకాశం అయితే ఉంది. సో ప్రధాని వరుస మీటింగులు పెట్టడం దీనికి కారణం అవ్వచ్చు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆర్మీ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సో సంకేతమైన ఫలితం, కట్టడి చర్యలు. సో ఇక్కడ సో ఫ్రెండ్స్, చాలామంది అయితే నిపుణులు కూడా చెప్తున్నారు ఏంటంటే, ఈ యొక్క ఏదైతే కరోనా కట్టడి చేయాలో దానికోసం ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో అక్కడే ఫస్ట్ నుంచి లాక్డౌన్ పెడితే పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మే 2 తర్వాత ఎప్పుడైనా మనకి లాక్డౌన్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ తరుణంలో ఏపీ ఎగ్జామ్స్ అయితే లాక్డౌన్ పెడితే ఒక 2-3 ఎగ్జామ్స్ అయితే ఈ లోపు అయితే క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ కింద చూసుకున్నట్టయితే ఏపీలో అదే ఇండియాలో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, ఇంకా ఈ యొక్క ఏవైతే ఉంటాయో గోధుమలు ఇచ్చే దానికి మోదీ ప్రభుత్వం అయితే సలహాలు చేస్తుంది. సో కింద సంవత్సరం కూడా సేమ్ ఇదే పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టినప్పుడే బియ్యం ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పక్షాన్ని చూసినట్టయితే మనకి లాక్డౌన్ పెట్టే అవకాశం అయితే ఉంది. మెల్లమెల్లగా అన్ని జనాలకైతే తెలియకుండా మెల్లమెల్లగా అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇలాగని ఎగ్జామ్స్ పెట్టినట్టయితే ఎగ్జామ్స్ అయితే మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లాక్డౌన్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, మీ చదువు మీరు చదివితే ఏదైనా జరుగుతుంది. సో నేను అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి, మీరు చూడాలి అంటే, మీరు తెలుసుకోవాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆ వీడియోని ఇంటికి కూడా లైక్ చేయండి.